చాలా హైదరాబాద్ లో చాలా కాలనీల్లో ఈ ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయి. ఎల్బి నగర్ లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అక్కడ ఎప్పుడో పాపం వాళ్ళు హుడా అమ్మిందని చెప్పి తెలవకుండా కొనుక్కున్నారు. తర్వాత ప్రాహిబిటెడ్ రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రాహిబిటెడ్ లిస్ట్ లో పెట్టినారు. అట్లా చాలా కాలనీలు ఉన్నాయి. హైదరాబాద్ లో లక్షల ప్రాపర్టీస్ ఉన్నాయి. ఆ సమస్య పరిష్కారం చేయగలిగేది టీఆర్ఎస్ ప్రభుత్వమే, చేసేది టీఆర్ఎస్ ప్రభుత్వమే. తప్పకుండా దాని మీద దృష్టి పెట్టి పేద ప్రజలకి మధ్యతరగతి ప్రజలకి స్థిరాస్తి మీద యాజమాన్య హక్కు కల్పించే విధంగా వారు ఏ రకమైన భూముల్లో ఉన్నా వారికి రుసుము తలగకుండా ఇబ్బంది కాకుండా వాటికి యాజమాన్య హక్కు ఇచ్చే బాధ్యత కూడా మాది. ఆ పని చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ తీసుకొచ్చాం. హైదరాబాద్లో ఉండే వాహన కాలుష్యాన్ని తగ్గిస్తాం. ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టాలి, ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి, ప్రజలను కూడా ఎంకరేజ్ చేయాలి. ఆ పని కూడా చేస్తాం. హైదరాబాద్ డీ కంజెస్ట్ కావాలి అంటే మాటలతో కాదు, కేవలం స్లిప్ రోడ్స్ లింక్ రోడ్స్తో కాదు, ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ తీసుకొచ్చాం. ఈ ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ పాలసీ ద్వారా ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ లివ్ వర్క్ లర్న్ ప్లే అనే మోడ్లో ప్రజలకి టౌన్షిప్స్ రావాలని ఆశయంతో ఉన్నాం. దాన్ని కూడా ప్రమోట్ చేస్తాం, హైదరాబాద్ డీ కంజెస్ట్ చేస్తాం. మెట్రోని రెండో దశని ముందుకు తీసుకొని పోవాలి, అది ప్రభుత్వం చేస్తుంది. తప్పకుండా హైదరాబాద్ ప్రజల సహకారంతో అది కూడా చేస్తాం. మొదటి దశ పూర్తి చేసింది మేమే, రెండవ దశ పూర్తి చేయబోయేది మేమే. ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కూడా తీసుకొచ్చేది కూడా మేమే. దాంతోపాటు ఇంతకుముందు నేను చెప్పినట్టు గ్రిడ్ పాలసీ కానీ ఇంకా ఇతర పాలసీస్ కానీ వీటిని కూడా ఎఫెక్టివ్గా అమలు చేసేది కూడా మేమే. పొల్యూటింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి హైదరాబాద్లో, వాటిని కూడా హైదరాబాద్ బయటికి తరలించాల్సింది కూడా మేమే. నేను ఇదంతా ఎందుకు చెప్తా ఉన్నా అంటే ప్రజలకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ ఐదున్నరేళ్లలో మీరు ఇచ్చిన అవకాశంతో మీ ఆశీర్వాదంతో ఇందాక నేను చెప్పిన అన్ని పనులు చేసినాం, మీ కళ్ళ ముందున్నాయి. నేను చెప్పింది అబద్ధమైతే, నేను చెప్పింది తప్పైతే మమ్మల్ని శిక్షించండి, నేను చెప్పింది వాస్తవమైతే, నేను చెప్పింది నిజమైతే మమ్మల్ని ఆశీర్వదించండి. నేను చెప్పిన దానిలో తప్పుంటే డెఫినెట్గా మమ్మల్ని శిక్షించండి, అది కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నేను చెప్పింది వాస్తవమైతే మమ్మల్ని ఆశీర్వదించండి. తిరిగి ఇంతకుముందు నేను చెప్పిన పనులు ఇంకా చేయాల్సిన ఉన్నాయి, అవన్నీ కంప్లీట్ చేయాలంటే మాకు మళ్ళీ అవకాశం ఇవ్వండి. నేను చివరిగా మాత్రం ఒక మాట మాత్రం చెప్పదలుచుకున్నాను. తెలంగాణలో కొంతమంది విద్వేషపు విత్తనాలు నాటే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారికి నేను ఒకటే చెప్తా ఉన్నా, తెలంగాణ ఆగమాగం అయిపోయే దశలో లేదు. తెలంగాణ ఒక కేపబుల్ లీడర్షిప్ నాయకుడి, కేపబుల్ లీడర్షిప్ ఆధ్వర్యంలో ప్రగతి పథంలో ముందుకు పోతున్నది, దూసుకొని పోతున్నది హైదరాబాద్. దేశం మొత్తం మన వైపు చూస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏదైనా మళ్ళీ హైదరాబాద్లో బాంబు పేలుళ్ళు, మత కల్లోలాలు అని పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఇక్కడ చూస్తూ ఉండడానికి ప్రభుత్వం నిమిత్త మాత్రంగా ఉండదు. డెఫినెట్గా శాంతి భద్రతల విషయంలో మాత్రం ఎవరైనా సరే ఉక్కు పాదంతో అణిచివేసే బాధ్యత మాది, తప్పకుండా పనిచేస్తాం. దిస్ మై కమిట్మెంట్ టు ద పీపుల్ ఆఫ్ హైదరాబాద్. ఎట్టి పరిస్థితుల్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని ఎవరు దెబ్బతీసే ప్రయత్నం చేసినా ఉక్కు పాదంతో అణిచివేస్తాం. అందులో ఎవరికి ఎలాంటి రెండో అభిప్రాయం కూడా అవసరం లేదు. ఇది ఎన్నికలతో నిముడిపడ్డున్న అంశం కూడా కాదు, అయినా చెప్తా ఉన్నా. వి ఫాట్ హార్డ్ ఫర్ దిస్ స్టేట్. దెర్ ఈస్ అ ప్యాషన్ హంగర్ ఇన్ టీఆర్ఎస్ దట్ యుల్ నాట్ సీన్ ఎనీ అదర్ పార్టీ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. అలాంటి ఈ తెలంగాణను, దానికి ఎకనామిక్ ఇంజన్గా ఉన్న హైదరాబాద్ని ఎవరైనా నష్టం చేసే ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. మళ్ళీ చెప్తా ఉన్నా, ఉక్కు పాదంతో అణిచివేయడం జరుగుతుంది. నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ప్రశాంతంగా ఉంది హైదరాబాద్, ఆరేళ్లుగా లొల్లు లేవు. మరి ఇట్లాంటి హైదరాబాద్లో కొంతమంది చిల్లర మల్లర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒకటే ఆలోచించమని అడుగుతా ఉన్నా, విఘ్నతతో ఆలోచించండి, వివేకంతో వ్యవహరించండి. అభివృద్ధి కావాలా అరాచకం కావాలా ఆలోచించండి. ఏం జరుగుతుంది ఎవరికి ఓటు వేస్తే ఆలోచించండి. విద్వేషము విషంతో నిండిన హైదరాబాద్ కావాలా లేదా విశ్వాసంతో విఘ్నతతో ఆలోచించే హైదరాబాద్ కావాలా. మన హైదరాబాద్ అని కొందరు అంటున్నారు, దాన్ని కొందరి హైదరాబాద్గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కొందరి హైదరాబాద్గా ఉండాలా, అందరి హైదరాబాద్ కావాలా ఆలోచించండి. డివైజివ్ పాలిటిక్స్ కావాలా, డిసైసివ్ పాలసీస్ కావాలా, విఘ్నతతో ఆలోచించండి. ఇక లాస్ట్కి చెప్పాలంటే, మా ప్రధానమంత్రి గారి మధ్యన అంటున్నారు వోకల్ ఫర్ లోకల్ అంటారు, నేను కూడా అదే అంటున్నా, వోకల్ ఫర్ లోకల్. మేము గల్లీ పార్టీ, వాళ్ళు ఢిల్లీ పార్టీ. మరి గల్లీ పార్టీ హైదరాబాద్ నిలాలనా, ఢిల్లీ పార్టీ హైదరాబాద్ నిలాలనా, సిల్లీ రాజకీయాలు ఉండాలా ఆలోచించండి, విఘ్నతతో వ్యవహరించండి. పని చేసిన ప్రభుత్వాన్ని, పని చేస్తున్న ప్రభుత్వాన్ని
ఆశీర్వదించండి. మాకు దేశంలో మేము పట్టణాలు నడిపిస్తలేమా? అడ్మినిస్ట్రేటర్ లేదా అడ్మినిస్ట్రేషన్ లేదా? ఇప్పుడు ఈయన కేటీఆర్ మాట్లాడుకుంటా గుడంబా గబ్బు లేదట. స్టేట్ లా గుడంబా గబ్బు లేదు కానీ అడ్మినిస్ట్రేషన్ లో అవినీతి గబ్బు మాత్రం వస్తున్నది. ఏం గబ్బు లేకుండా మేము అనేక పట్టణాలు అనేక రాష్ట్రాలు ఇవాళ మేము నడిపిస్తున్నాము. అదే విధంగా నడుపుతాము, ఇంకా బ్రహ్మాండంగా నడుపుతాము. వీళ్ళు వీళ్ళకి వీళ్ళు మాకు నేర్పించాల్సిన అవసరం లేదు. ఎట్లా నడుపుతామంటే నడపలేమేంది దేశంని? మేం పంపించిన నిధులతోటి వీళ్ళు నడుపుతున్నారు. మేం పంపించిన వరద సహాయంతో వీళ్ళు 10,000 రూపాయలు ఇచ్చింది ఇప్పటిదాకా. వీళ్ళు న్యాయపై చేయలే. ఆ 400 చిల్లర కోట్లు అయితే ఉన్నాయో అవి వీటితోటి 10,000 రూపాయలు ఇచ్చిండ్రు. అవేమో అందులోకెళ్ళి మింగేటి మస్తు మింగిండ్రు. కొంత శాతం ఇచ్చిండ్రు. లక్షల మంది క్యూలల్లో కనబడేసరికి ఇవాళ చేతులు ఎత్తేసి ఇయ్యలేని పరిస్థితుల్లో బురదజల్లే కార్యక్రమం దొంగ లెటర్ పెట్టి ఆ బురదజల్లే కార్యక్రమం బండి సంజయ్ గారి మీద తోసేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. అసలు నేను మొట్టమొదటిగా అడుగుతా ఉన్నా మిమ్మల్ని, మీకు చిత్తశుద్ధి ఉండి హైదరాబాద్ ప్రజలకి మీరు వరద సహాయం నష్టపరిహారం ఇవ్వాలనుకుంటే మీరు ఆరాంతో ఇచ్చేది ఉండే. నువ్వు ఆగమాగం మీద ఎలక్షన్ ఎందుకు పెట్టినావు? ఎలక్షన్ కోడ్ ఎందుకు తెచ్చుకున్నావు? ఎలక్షన్ కోడ్ ఎందుకు తెచ్చుకున్నావు నువ్వు? ఏమవసరం ఉండే నీకు? నీకు ఎలక్షన్లో ఓడిపోతామన్న భయం ఎక్కున్నది కానీ ప్రజలకు ఏమైనా మేలు చేద్దాము వాళ్ళకి సహాయం అందిద్దాం అన్నది లేదు, నీకు చిత్తశుద్ధి లేదు. మా మీద ఎందుకు బురదలుడు? ఎందుకు మేము లెటర్ రాయాలి, పాడ రాయాలి? మేమైతే కుల్లా చెప్తాం, ఎలక్షన్లల్లా వీళ్ళు పైసలు వంచుతారు. గులాబీ సంచులు వస్తే సంచులు ఇంత పెద్దయి నోట్ల కట్టలతోటి పైసలు వస్తారు ఓటుకింత అని బాజాప్త తీసుకోవాలా? అది ప్రజల సొమ్మే, అవినీతి సొమ్ము, కాళేశ్వరము కాకతీయ భగీరథాల మింగిన సొమ్ము, అవినీతి సొమ్ము. మీ సొమ్ము మీకే ఇస్తున్నారు కాబట్టి బాజాప్త తీసుకోండి, ఇంకెక్కువ డిమాండ్ చేయండి, ఓటు మాత్రం కమలం పువ్వుకేయమని మేము చెప్తాం. బీజేపీకి ఓటేస్తే గుజరాత్ లాగా అభివృద్ధి చెందుతుంది, మంచిదే కదా? భారతీయ జనతా పార్టీ కోటేస్తే గుజరాత్ లాగా అభివృద్ధి చెందుతుంది, చాలా మంచిది. కేటీఆర్ అన్నాడంటే ఇంకా సంతోషమే. ఐ థ్యాంక్ కేటీఆర్ హోల్ హార్టెడ్లీ. థ్యాంక్ కేటీఆర్ ఏమే కేటీఆర్ పెద్ద డెవలప్మెంట్ అంటాడు, డ్రైనేజ్ ఫెసిలిటీ అంటాడు. బాబా పెద్ద సోది ఉన్నది ఆ ప్రెస్ మీటు, వినలేక చచ్చిన నేను. ఇంతకుముందు కూడా ప్రెస్ మీట్లో చెప్పిన 140 పైన మున్సిపాలిటీలలో 200,000 పైన ఇల్లీగల్ స్ట్రక్చర్స్ని డిమాలిషన్ డ్రైవ్ పెట్టి కొట్టిపడేసిన ఘనత నరేంద్ర మోదీ యాజ్ ముఖ్యమంత్రి ఇన్ గుజరాత్ 2005. అదే సంవత్సరం వితిన్ 9 మంత్స్ మున్సిపల్ ఎలక్షన్స్ వస్తే యావత్ గుజరాత్లో 90% పైన సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎలక్షన్ల కోసం చేస్తారా అండి ఇవి? ప్రతి ఒక్కటి ఎలక్షన్ల కోసమే చేస్తారు. భయపడకుండా ఎలక్షన్లకు పోతారా అండి? పని చేసేది చేయాలా, ప్రజలు ఓట్లేసేది ఓట్లేస్తారు. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, వర్క్ ఎలక్షన్ల కోసం చేయం కదా, వర్క్ చేస్తూనే పోవాలి.